వెల్కమ్ టు మై ఛానల్ అదే సందీప్. ఈ క్లాస్లో అయితే నేను ఎస్విఆర్ రిగ్రెషన్ గురించి చెప్తాను. ఎస్విఆర్ రిగ్రెషన్ అంటే ఏంటి అండ్ అది ఎలా చేయొచ్చు, ఎలా అచీవ్ అవ్వచ్చు, ఇవన్నీ నేను చెప్తాను. పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్విఆర్ రిగ్రెషన్ అనేది కింగ్ ఆఫ్ ది రిగ్రెషన్స్. మీరు ఎలాంటి డేటా సెట్ తీసుకున్నా దానికి ఎస్విఆర్ రిగ్రెషన్ వేస్తే వెంటనే మంచి మంచి యాక్యురసీస్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ క్లాస్లో మనం ఎస్విఆర్ రిగ్రెషన్ అనేది ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఇట్లా ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే డేటా సెట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రీవియస్ డేటా సెట్టే, కొద్దిగా ఈ వీడియో కొద్దిగా లెంతి ఉంటుంది. ఎందుకంటే 2D ప్లాట్లో 3D ప్లాట్లో కూడా చెప్తాను నేను ఎస్విఆర్ ఎక్స్ప్లెనేషను, కాబట్టి కొంచెం ఫర్దర్గా ఎక్కువగానే ఉంటుందని అంటున్నా, ముందే చెప్పేస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఈవేం టాపిక్స్ కవర్ చేస్తానని చెప్పి ముందు అయితే చూద్దాం. ఫస్ట్ది డేటా సెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత ఎస్విఆర్ 2D లోని, ఎస్విఆర్ 3D లోని, ఎస్విఆర్ ఒక 3D ఫంక్షన్లో ఎలా ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని, అండ్ ఎస్విఆర్ కోడ్ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ చూద్దాం. ఈ వీడియో తర్వాత ఎస్విఆర్ గురించి మీకు అసలు భయమే ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఐ మీన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఈజీయే, కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ఈజీయే, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎస్విఆర్ అల్గారిథం ఎలా రన్ అవుతుంది, ఎలా అవుతుంది అని చెప్పి తెలుసుకోవడం చాలా కష్టం. అండ్ క్లారిటీ కూడా చాలా క్లారిటీ తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఈ వీడియోలో అయితే నేను చాలా సింపుల్ వేలో మీకు చాలా మంచి క్లారిటీ ఇస్తాను. కాబట్టి వీడియో ఎండ్ అయ్యేదాకా చూడండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే మన ఫస్ట్ పాయింట్ ఏంటి, డేటా సెట్ ఎక్స్ప్లెనేషన్. మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా పాలినామియల్ రిగ్రెషన్కి, ఐ మీన్ డెసిషన్ ట్రీ రిగ్రెసర్కి మనం ఏ డేటా సెట్, పాలినామియల్ రిగ్రెషన్కి ఏ డేటా సెట్ తీసుకున్నామో ఈ ఎస్విఆర్ కూడా అదే డేటా సెట్ తీసుకుంటాం. సో ఇక్కడ చూసారు కదా మీరు బిజినెస్ ఆ పొజిషన్ ఎంప్లాయ్ పొజిషన్కి, వాళ్ళ లెవెల్కి, వాళ్ళకి వచ్చే శాలరీకి, ఇదే మన డేటా సెట్. దీనికి ఎస్విఆర్ యూజ్ చేస్తున్నాను మనం. దీనికి ఇప్పుడు మనం ఎస్విఆర్ యూజ్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఎస్విఆర్ అల్గారిథం అనేది ఎలా పనిచేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే ఇంకా పెద్ద పెద్ద డేటా సెట్లు కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే పాలినామియల్ రిగ్రెషన్ అండ్ డెసిషన్ ట్రీ రిగ్రెసర్ ఇవన్నీ చేశారు కదా ఆ డేటా సెట్ మీదే, అందుకనే ఆ డేటా సెట్ తీసుకున్నా. మీరు ఇంకా మనం ఫర్దర్ క్లాసెస్లో పెద్ద పెద్ద డేటా సెట్లు కూడా తీసుకుని చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఎస్విఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ రిగ్రెషన్ ఉన్న అన్ని రిగ్రెషన్స్ కన్నా. కాబట్టి ఈ రిగ్రెషన్ని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. డేటా సెట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఎస్విఆర్ని 2D ప్లాట్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి, ఎలా అవుతుంది అనేది ఒకసారి చూడండి. మీరు దానికి వచ్చేసి నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను. సో ఇది మీరు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా ఎస్విఆర్ రిగ్రెషన్ అంటే అది ఒక ట్యూబ్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 డేటా పాయింట్స్ ఉన్నాయి, ఐ మీన్ 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, బ్లూ గ్రూపు, రెడ్ గ్రూపు, ఐ మీన్ పింక్ ఏదన్నా అనుకోండి, పింక్ గ్రూపు, బ్లూ గ్రూపు, 2 గ్రూప్స్ ఉన్నాయి అవునా. ఇప్పుడు ఈ రెండు గ్రూప్స్ని సెపరేట్ చేయాలి అన్నప్పుడు ఎస్విఆర్ రిగ్రెషన్ ఎలా పనిచేస్తుందని చెప్పి మనం చూద్దాం, ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ అయితే ఎస్విఆర్ అనేది ఎలా పనిచేస్తుంది, ఫస్ట్ ఒక ఇమాజినరీ లైన్ అనేది డ్రా చేసుకుంటుంది. ఇమాజినరీ లైన్ డ్రా చేసుకున్న తర్వాత దానికి చుట్టూ ఒక ట్యూబ్ లాగా, ఐ మీన్ ట్యూబ్ అంటే ఇక్కడ ఒక టూ లైన్స్ అని అర్థం చేసుకోండి, ఒక 2 లైన్స్ గీసుకుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా ఒక లైన్కి ఒక 2 లైన్స్ అటు ఇటు గీసుకుంటుంది. గీసుకున్న తర్వాత ఆ లైన్ నుంచి, అంటే ఇప్పుడు ఇది ఎలా చూడడానికి ఎలా కనిపిస్తుంది, ఒక ట్యూబ్లా కనిపిస్తుంది కదా. ఈ ట్యూబ్కి అటు నుంచి ఉన్న పాయింట్స్, ఇటు నుంచి ఉన్న పాయింట్స్ ఎంత దూరంలో ఉన్నాయో చూసుకుంటుంది. చూసుకుని ఈ లైన్ అనేది అటు కానీ ఇటు కానీ, ఐ మీన్ ఇక్కడి నుంచి ఇక్కడికి తక్కువ డిస్టెన్స్ ఉండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ డిస్టెన్స్ ఉండి, అలాగా ఏదైతే డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుందో ట్యూబ్ అటువైపుకి మూవ్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకుని. ఎక్కడైతే ఈ ట్యూబ్కి ఎక్కడైతే డిస్టెన్స్ అనేవి చాలా చిన్నగా, డిస్టెన్స్
సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఉంటాయి కదా ఈ పాయింట్స్ కి, ఇది ఔటర్ మోస్ట్ పాయింట్ ఒకటి సెర్చ్ చేసుకుంటుంది. కన్వే అన్ని దీనికి అనవసరం. ఔటర్ మోస్ట్ పాయింట్ దగ్గర ఎక్కడైతే డిస్టెన్స్ అనేది ఈ ట్యూబ్ కి చిన్నగా ఉందో అక్కడే రిగ్రెషన్ గీసుకుంటుంది. కాబట్టి ఆ లైన్నే మనం ఎస్సీఆర్ రిగ్రెషన్ అంటాం. అక్కడి నుంచి ఆ లైన్కి అటువైపు ఉన్నాయనుకో, ఏ డేటా పాయింట్ అన్నా మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు ఈ లైన్కి ఇటువైపు ఉందనుకో అది బ్లూ గ్రూప్ అని, ఏ పాయింట్ అన్నా ఈ లైన్కి ఇటువైపు ఉంటే అది పింక్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది 2D ప్లాట్లో ఎక్స్ప్లెనేషన్. ఎస్వీఆర్ రిగ్రెషన్ని 2D ప్లాట్లో అయితే ఇలా చూస్తాం. ఇది సపోర్ట్, ఎస్వీఆర్ అంటే ఏంటంటే ఫుల్ ఫాము సపోర్ట్ వెక్టార్ రిగ్రెషన్. సపోర్ట్ వెక్టార్ రిగ్రెషన్ కదా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్స్ వీటి డిస్టెన్స్ చూసుకుంటుంది కదా, చూసుకుని ఏది తక్కువ డిస్టెన్సో అక్కడికి అడ్జస్ట్ అవుద్ది. ఈ పాయింట్స్ అన్నీ దీనికి ఎలా కనిపిస్తాయి అంటే ఒక వెక్టార్స్ కింద కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెక్టార్స్ కింద కనిపిస్తాయి. ఆ వెక్టార్స్ కూడా ఎలా ఉంటాయి, ఈ ట్యూబ్ అడ్జస్ట్ అవ్వడానికి ఆ వెక్టార్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి కదా, అందుకని చెప్పేసి దీన్ని సపోర్ట్ వెక్టార్ రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే ఏంటి, ఇక్కడ పాయింట్స్ రిగ్రెషన్ అంటే ఎప్పుడు కూడా ఒక డేటా పాయింట్స్కి మధ్యలో ఒక లైన్ గీసుకోవాలనే రిగ్రెషన్ అంటారు. చాలా సింపుల్గా మీరు అలా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని సపోర్ట్ వెక్టార్ రిగ్రెసర్ అని చెప్పి అంటారు. అర్థమైంది కదా ఎస్వీఆర్ గురించి. ఇది 2D ప్లాట్లో. మనం ఇప్పుడు 3D ప్లాట్లో ఎలా చూడొచ్చు అంటే, ప్రతి మనం తీసుకున్న డేటా సెట్ ఎప్పుడు కూడా 2D ప్లాట్లో ఉంటుంది అని చెప్పలేం కదా, అది 3D ప్లాట్లో కూడా, ఐ మీన్ 3D కూడా వేరీ అవ్వచ్చు కదా. మరి దాన్ని ఎలా చేయొచ్చు అనేది మన నెక్స్ట్ పాయింట్. మీరు చూసారు కదా డేటా సెట్ ఎక్స్ప్లెనేషన్ చూశారు, ఎస్వీఆర్ ఇన్ 2D ఎక్స్ప్లెనేషన్ చూశారు. ఇప్పుడు ఎస్వీఆర్ని 3D ఎక్స్ప్లెనేషన్ని చేస్తున్నా. ఎస్వీఆర్ ఒక డేటా పాయింట్స్ కొన్ని ఉన్నాయి మన డేటా సెట్కి, అది 3Dలా ఒక 3D ప్లాట్లో ఎలా వేరీ అవుతుంది అండ్ ఎస్వీఆర్ దాన్ని ఎలా క్లాసిఫై చేయగలదు అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం కూడా నేను పెట్టేసి ఉంచా, మేబీ ఇదే అనుకుంటా, ఇదే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ పాయింట్స్, ఇక్కడ మళ్ళీ మనకి ఇందాక చూసినట్టే పింక్ పాయింట్స్ ఉన్నాయి, బ్లూ పాయింట్స్ ఉన్నాయి. దీన్ని మన ఎస్వీఆర్ ఎలా చేసింది, ఐడెంటిఫై చేసింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఒక జిఫ్ రన్ అవుతుంది, చూసారు కదా. ఈ పాయింట్స్ మీరు చూసినట్టయితే మనం ఇందాక ఎలా చూసాం ఆ పాయింట్స్ని, ఈ వ్యూలో చూసాం. దీన్ని ఏమంటారు, ఫ్రంట్ వ్యూలో చూసి ప్లాట్ వేసాం. ప్లాట్ వేస్తే ఎలా వచ్చింది మనకి 2D ప్లాట్, ఇలా వచ్చింది ఫ్రంట్ వ్యూలో చూసేస్తే. కాకపోతే ఇక్కడ మన ఇలాంటి డేటా సెట్వి 3D వేరీ అవుతే దాన్ని మరి మన ఎస్వీఆర్ రిగ్రెసర్ ఎలా క్లాసిఫై చేస్తుంది అనేది ఇక్కడ మన పాయింట్. ఇది ఫ్రంట్ వ్యూ చూస్తే ఇందాకట్లా వచ్చింది, మరి 3D ఉన్నప్పుడు ఎలా క్లాసిఫై చేస్తుంది అనేది చాలామంది డౌట్ కదా, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ పింక్ పాయింట్స్ ఇలా వేరీ అవుతున్నాయి అండ్ బ్లూ పాయింట్స్ ఇలా వేరీ అవుతున్నాయి. మీరు చూసినట్టయితే దీన్ని పైనుంచి ఇటు నుంచి చేశారు వ్యూ, అదేమో ఇట్లా వచ్చింది. కానీ ఇటు నుంచి, ఐ మీన్ టాప్ నుంచి వ్యూ చేస్తే ఇలా వచ్చింది కదా, ఇది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది కదా. కాకపోతే దీంట్లో చూస్తే మీరు చాలా ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇమాజినరీ ప్లేన్ అనేది గీసుకుని ఆ ప్లేన్కి పైన ఒక ప్లేన్, కింద ఒక ప్లేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ గీసుకుంటారు, ఐ మీన్ ఒక ఎస్వీఆర్ రిగ్రెసర్ లైన్ గీసుకుని దానికి ఇటొక లైన్ గీసుకుంటారు. అది 3D వచ్చేసరికి ఏమవుద్ది అంటే, ఇక్కడ 3 ప్లేన్స్ కనిపిస్తున్నాయి కదా, మధ్యలో ఒక ప్లేన్, పైన ఒక ప్లేన్, కింద ఒక ప్లేన్. ఆ ప్లేన్స్ని బట్టి, ఇక్కడ ఉన్న పాయింట్స్ని బట్టి ఆ ప్లేన్స్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి. అడ్జస్ట్ అవి దేనికైతే, ఏ పాయింట్కి అయితే డిస్టెన్స్ అన్ని డిస్టెన్స్ స్మాల్ వస్తుందో ఆ పాయింట్స్కి కరెక్ట్గా ప్లేన్ అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యి మనకి యాక్యురసీ అనేది బాగా ఇది 3D. ఇంకా మీకు ఇంకా ఇన్ని ప్లేన్స్ ఉంటే కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం అంటే, ఇంకా నేను చూపిస్తాను, చాలా ఉన్నాయి. ఇలా చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి అండ్ బ్లూ పాయింట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఎలా క్లాసిఫై చేస్తుంది అంటే, ఈ ఇలా 3D ఉన్న పాయింట్స్కి ఒక ఇమాజినరీ ప్లేన్, అంటే ఈ పాయింట్స్
ఎక్కడైతే తక్కువ డిస్టెన్స్లో అడ్జస్ట్ అవుతాయో అక్కడికి ఒక ఇమాజినరీ లైన్ గీసుకుంటుంది, ఐ మీన్ ఇమాజినరీ ప్లేన్ ఒకటి గీసుకుంటుంది. ఆ ప్లేన్తో ఇప్పుడు మన టెస్ట్ ఇచ్చిన, మనం టెస్ట్ ఇస్తాం కదా, ఆ టెస్ట్కి ఏమన్నా పాయింట్ తనకి ఇక్కడ ఆ మోడల్కి ఇక్కడ ఎన్కౌంటర్ అయిందనుకో, అది గ్రీన్ అని, గ్రీన్కి సంబంధించిన గ్రూప్ అని, బ్లూకి ఎన్కౌంటర్ అయితే బ్లూకి సంబంధించిన గ్రూప్ అని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఎప్పుడు కానీ 3D ప్లాట్లో ఒక ఇమాజినరీ ప్లేన్ అనేది గీసుకుంటుంది పాయింట్స్కి, పాయింట్స్ గీసుకుని దాన్ని బట్టి క్లాసిఫై చేస్తుంది. ఇది చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది మీకు. ఇక్కడ ఇక్కడేమై ఉన్నాయి, ఇక్కడేమో ఫస్ట్ బ్లూ పాయింట్స్ ఉన్నాయి అండ్ రెడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇమాజినరీ ప్లేన్, ఇక్కడైతే వన్ ప్లేనే చూపిస్తున్నాను నేను. అసలైతే ఎస్విఆర్ రెగ్రెసర్ ఎప్పుడు 3 ప్లేన్స్ గీసుకుంటుంది. ఇక్కడ మిడిల్లో ఒక ప్లేన్, దానికి పైకి కిందకి ఇంకో 2 ప్లేన్స్ గీసుకుని అప్పుడు అడ్జస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఏది తక్కువ డిస్టెన్స్లో ఉంటే అలా అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్కి ఈ పాయింట్స్కి తక్కువ డిస్టెన్స్ ఏది ఉంటే దాంట్లో అడ్జస్ట్ అవుతుంది. సో ఇలా ప్లేన్ గీసుకుంటుంది. అండ్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఒక డేటా సెట్ టెస్ట్ చేసామనుకో, దానికి ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చామనుకో, ఆ పాయింట్ ఎలా ఉంది, ప్లేన్కి ఇటువైపు ఉంది, కాబట్టి ఇది రెడ్ పాయింట్, రెడ్ గ్రూప్కి సంబంధించిన పాయింట్ అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తుంది. అలా ఎస్విఆర్ 3D వర్క్ చేస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎస్విఆర్ 3D ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్ ఉంది. మీరు ఇప్పుడు డేటా సెట్ ఎక్స్ప్లెనేషన్ చూశారు అండ్ ఎస్విఆర్ 2D ఎక్స్ప్లెనేషన్ చూశారు, 3D ఎక్స్ప్లెనేషన్ చూశారు. కానీ ఎస్విఆర్ని ఇంకా, ఏ డేటా పాయింట్ కన్నా ఎస్విఆర్ ఎలా పనిచేస్తుంది ఒక ఫంక్షన్ కింద అనేది మీకు ఎప్పుడన్నా డౌట్ వస్తే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కొద్దిగా అడ్వాన్స్డ్గానే ఉంటుంది కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఈజీగానే చెప్పేస్తాను మీకు. కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్నా అంటే ఎస్విఆర్ అనేది ఒక ఫంక్షన్లా ఉంటుంది కదా, ఆ ఫంక్షన్తో అది ఎలాగా ఒక ప్లాట్, అంత యాక్యురేట్గా ఎలా డేటా పాయింట్స్ అనేది ప్లాట్ చేయగలుగుతుంది అనేది చెప్పి నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇది ఒక ఎస్విఆర్ ఫంక్షన్ అనే అనుకోండి, ఎస్విఆర్ ఫంక్షన్ అని. లేకపోతే ఇక్కడ ఒక డేటా పాయింట్, ఇక్కడ ఒక డేటా పాయింట్, ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూశారు కదా మీరు ఈ పాయింట్స్ అన్ని 3D ఎలా వేరీ అవుతున్నాయి, వాటికి ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి అవునా. అది కాకపో అది ఈ పాయింట్స్ 3D ఎలా వేరీ అవుతున్నాయి, వాటికి ఇష్టం వచ్చినట్టు డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అవునా. దీనికి ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది, ఇలా ఇలా క్లమ్జీగా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఎక్కడ ఇలా చూపించినట్టు, ఒక క్లమ్జీ ఫంక్షన్ అని ఉంటుంది. కానీ ఎస్విఆర్ ఇలా క్లమ్జీగా ఉన్న ఫంక్షన్ని ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది కరెక్ట్గా అని చెప్పి చూసుకున్నట్టయితే, ఇది ప్రతి లేయర్స్కి ఒక ప్లేన్ అనేది గీసుకుంటుంది. ఇలా ఇలా ఒక అడ్డంగా, ఒక స్లాంట్గా ఒక ప్లేన్ అనేది గీసుకుంటుంది. ప్లేన్ గీసుకున్న తర్వాత ఆ ప్లేన్ కట్ అయింది ఎలా వస్తుంది, ప్లేన్ సపోజ్ ఇలా కట్ అయింది అనుకోండి, ఈ ఫంక్షన్కి ఇలా ప్లేన్ కట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ ప్లేన్ కట్ అయిన తర్వాత ఆ ఏరియా ఎలా వస్తుంది, లైన్ ఇలా వస్తుంది ఆ ఫంక్షన్కి, ఇలా వస్తుంది అవునా. కాబట్టి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పాయింట్ ఎక్కడన్నా ఇక్కడ ఉందనుకోండి, ఇది ఈ గ్రూపు. పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఈ గ్రూపు. ఆ ఫంక్షన్ ఈ హైట్స్ని బట్టి లేయర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్లూ అయితే బాగా డెప్త్ కానీ, రెడ్ అయితే బాగా హైట్ కానీ చెప్పి మీకు లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్ ఉందనుకోండి, ఇలా ఒక స్లాంట్గా ఒక ప్లేన్ గీసుకుంటుంది. గీసుకున్న తర్వాత ఏ పాయింట్ అన్నా పోనీ మన ప్లేన్ ఇలా వెళ్ళింది, ఇలా గీసుకున్న ప్లేన్లో మన ప్లేన్ ఉందనుకోండి, ఇక్కడే అన్న పాయింట్ వచ్చిందనుకోండి, అది దానికి సంబంధించిన గ్రూప్ అని చెప్తుంది. ఒకవేళ పాయింట్ కనుక ఇక్కడ బయట వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన గ్రూప్ అని చెప్తుంది. ఆ పాయింట్స్ని బట్టి ఒక ఆ ఫంక్షన్కి ఒక ప్లేన్ అనేది స్లాంట్గా గీసుకోవడం వల్ల అక్కడ ఆ గ్రూప్స్, ఇక్కడ ఇక్కడ మొత్తం పింక్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం రెడ్ పాయింట్స్ ఉన్నాయి. మన ఎస్విఆర్ ఫంక్షన్ అన్ని ప్రిడిక్ట్ చేసి ఇలా ఒక ప్లేన్ ఇలా గీసుకుంది, ఆ ప్లేన్కి లైన్ వచ్చేసి క్రాస్ సెక్షన్ అయిన లైన్ వచ్చేసి ఇలా ఉంది. కాబట్టి ఎప్పుడైనా పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, అది ఏ గ్రూప్కి చెందుద్ది, పింక్ గ్రూప్కి చెందుద్ది అని చెప్తుంది. ఎప్పుడైనా పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, అది గ్రీన్ గ్రూప్కి చెందుద్ది అని చెప్పి చెప్తుంది.
అలా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను, త్రీ డీ ప్లాట్లో ఒక ఫంక్షన్ లాగా త్రీ డీ ప్లాట్లో ఎస్విఆర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి. సో ఇంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. ఎస్విఆర్ మీరు అడ్వాన్స్డ్ లెవెల్లోనే నేర్చుకున్నారు, ఇంకా ఇప్పుడే వచ్చేసి మీరు కోడ్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకుందరు. కోడ్ ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీగా ఉంటుంది, ఒక త్రీ లైన్స్ ఉంటాయి అంతే కోడ్ ఇంప్లిమెంటేషన్. ఈ ఈ టూ డీ ఎక్స్ప్లెనేషన్, త్రీ డీ ఎక్స్ప్లెనేషన్ అండ్ త్రీ డీ ఫంక్షన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే ఇంకా కోడ్ మీరు ఎలాగో నెట్లోనే ఉంటుంది కోడ్, అది ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో చూసుకుంటే సరిపోద్ది. మీకు ఎస్విఆర్ ఎంతకన్నా బాగా ఇంకెక్కడ దొరకదు ఇంత క్లారిటీగా, కాబట్టి జస్ట్ ఫోకస్ కొద్దిగా. ఇప్పుడు కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఇది మీకు తర్వాత చెప్తానని చెప్పాను కదా, ఈ లైబ్రరీస్ ఎలా ఇంపోర్ట్ చేయాలండి, డేటా ప్రీ ప్రాసెసింగ్ ఇదంతా ఫర్దర్ క్లాసెస్లో. మనం ఇప్పుడు అల్గారిథమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి అల్గారిథమ్స్ని ఒకసారి ఇంప్లిమెంటేషన్, ఐ మీన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చూసేద్దాం అంతే. చూడండి, ఈ ఎస్విఆర్ అర్థం చేసుకోవడానికి అంత ఉంది, కానీ కోడ్ ఇంప్లిమెంటేషన్ మాత్రం త్రీ లైన్సే ఉంటుంది. ఫ్రమ్ ఎస్కేఎల్ఆర్ఎన్ డాట్ ఎస్విఎం ఇంపోర్ట్ ఎస్విఆర్ అని చెప్పి ఫస్ట్ ఎస్విఆర్ని కాల్ చేస్తాం. కాల్ చేసిన ఎస్విఆర్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. ఎస్విఆర్ కెర్నల్ ఈక్వల్ టు ఆర్పిఏ ఆర్బిఎఫ్ అని చెప్పి ఒక రిగ్రెషన్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం. అసైన్ చేసిన దాన్ని ఫిట్ అని చెప్పి ఫిట్ మెథడ్ కాల్ చేసి ఆ ఎక్స్కి వైకి ఇచ్చేస్తాం. ఇక్కడ ఎక్స్ వై ఏంటి, మన డేటా సెట్లో వాల్యూస్. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి పొజిషన్ లెవెల్స్, వై అంటే ఏంటి శాలరీ. ఈ పొజిషన్ లెవెల్స్ని బట్టి శాలరీ ఇవ్వాలి, ఓకేనా, అది ఇక్కడ మన డేటా సెట్. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇలా త్రీ లైన్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ అనేది లెవెల్, వై అనేది శాలరీ. ఇక్కడ ఫిట్ అనగానే ఇది ట్రైన్ అయిపోద్ది మోడల్. అంతకు మించి మనం ఇంకేం చేయక్కర్లేదు. ఐ మీన్ అది బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందని అర్థం చేసుకోవడమే కష్టం. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇవాళ బాగా. అలా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అది ఎలా ఉంది, లైన్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. అది ప్లాట్ చేస్తే ఇలా వస్తుంది లైన్. ఇంకా స్మూత్ కర్వ్ ప్లాట్ చేస్తే ఇలా వస్తుంది లైన్. కాబట్టి కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చాలా ఈజీగానే ఉంటాయి, మీకు నెట్లో కూడా దొరుకుతుంటుంది. అండ్ ఫర్దర్ క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ నేను చెప్తా ఉంటాను. ప్రస్తుతానికి అయితే మీరు అల్గారిథమ్స్లో స్ట్రాంగ్ అయితే ఇంకా కనదంతా కేక్ వాక్లో ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ.